మోసం దగాదప ఇంకేంలే సాయ ప్రజల్లోకి వెళ్ళేటువంటి ఒక ప్రథ పరంపర అనేక పార్టీలు మిగతా ప్రభుత్వాలన్నీ కూడా వ్యతిరేకత ధర్నాలు చేస్తున్నా చేసే వాళ్ళని కూడా పిలిచి అడిగేవాళ్ళు మాట్లాడేవాళ్ళు సెక్యూరిటీ జోన్లకు పిలిచేవాళ్ళు. నేను కూడా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నా. ముఖ్యమంత్రి ఆనాడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కావచ్చు, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు కూడా బీజేపీ తరఫున, అంతకుముందు విద్యార్థి పరిషత్ తరఫున మేము ఆ యొక్క మా యొక్క అసంతృప్తి వెలగక్కేటువంటి సందర్భంలో వారు పిలిచి మాట్లాడిచ్చారు. మాకు మంత్రులు కూడా అనేక మంది, ముఖ్యమంత్రులు కూడా అనేక సార్లు ప్రజా దర్బార్లో సెక్రటరీ అనేక సార్లు పదుల సంఖ్యలో 20-30 సంఖ్యలో మేము ముఖ్యమంత్రులు కలిసినాం. ఏనాడు కూడా ఈ రకంగా ఆ ప్రభుత్వం వివరించారు సమస్య పరిష్కారమైన లేదా అని తర్వాత మాట. కానీ ఇదైతే ఏమీ లేదుగా, డెమోక్రసీని మొత్తం కూడా సమాధి చేసి ప్రజల్లోకి వస్తున్నట్టు మీరు అడిగినట్టుగా ప్రజల్లోకి వెళ్ళేటువంటి ప్రత కేవలం టిఆర్ఎస్ కార్యకర్తల మధ్యనే వాళ్ళు మైకు పట్టేటువంటి పరిస్థితి కార్ దిగుతారు. కార్ దిగిర్రు అంటే టిఆర్ఎస్ గ్రూప్ ఉంటేనే. ఒకనొక సందర్భంలో జనరల్ పబ్లిక్ లో ఒక మహిళ ఆమె ఏదో ఆవేదన వ్యక్తం చేస్తున్న సందర్భంలో ముఖ్యమంత్రి గారు తిట్టి ఎడగొట్టరా, ఆమె ఏమైనా పిచ్చినా కొడుకు పంపేయండి బయట పంపేయండి అని చెప్పేసి తిట్టిన సందర్భం చూస్తాము నల్గొండలో ఎక్కడో. అలాగే కేటీఆర్ గారు కూడా అదే రకంగా అహంభావాన్ని వ్యక్తం చేసినట్టు సందర్భం చూస్తాం మనం. అంటే వాళ్ళు ఎక్కడ కూడా అసంతృప్తి కావచ్చు లేదంటే ఆవేదన వ్యక్తం చేసే సందర్భంలో వాళ్ళు అక్కడ ప్రజెన్స్ ఉండరు. కాబట్టి జనరల్ గా ఎక్కడ కూడాను టిఆర్ఎస్ గ్రూప్ తప్ప ఆ సందర్భాలు తప్ప ఇంకా జనరల్ మీటింగ్ లో ఉండరు. మీరు చూడండి, సెలెక్టెడ్ మందిని మాత్రమే లోపలికి బార్కెట్ లోపలికి ఆ యొక్క మీటింగ్ హాల్ లోపలికి రాణిస్తారు, ఆ పెండా లోపలికి రాణిస్తారు. అనేక ఇన్స్టాన్సెస్ ఐ కెన్ ప్రూవ్. ఈ రకంగా వాళ్ళ భయం ఉన్నది, మేం చేసే ఒంటెత్తు పోగొట్టకు జనరల్ గా పబ్లిక్ మా రివోల్ట్ అవుతారు, ఆ పరిస్థితి రాకుండా మా పరుపోకుండా ఉండాలంటే ఆ జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి మరి తయారు చేసి బయటకు వస్తారు. లేదు అంటే డైరెక్ట్ హెలికాప్టర్ దగ్గర ముఖ్యమంత్రి గారు సీదా డాష్ ఎక్కుతారు. ఇంకేముంటారు చెప్పండి, ఇది కాదు డెమోక్రసీ. దీనికోసం కాదు ప్రజలంతా కోరుకొని తెలంగాణకు పోరాటం చేసింది, దీనికోసం కాదు ఒక సర్కార్ టిఆర్ఎస్ గెలిపించింది. అనేక ఆశలు అండి, 2 లక్షల ఖాళీలు రైట్ నా ఉన్నాయి, పాత ఖాళీలు మా ఉద్యోగాలు. కొత్తగా జిల్లాలైనాయి, కొత్తగా మండలాలైనాయి, కొత్త గ్రామ పంచాయతీలు ఆ వాటి అన్నిటి కూడా పరిపాలన సుజావ జరగాలంటే సర్కార్ యొక్క నిధులు సర్కార్ యొక్క స్కీములు ప్రజలకు అందాలంటే వితౌట్ అఫీసర్స్ వితౌట్ ఆఫీసర్స్ వితౌట్ మ్యాన్ పవర్ సర్కార్ యొక్క మ్యాన్ పవర్ లేకుండా ఏ విధంగా ఇంప్లిమెంట్ అయితే ఎగ్జిక్యూట్ అవుతాయి, ఏ విధంగా ఫలాలు ప్రజలకు వస్తాయి, ఇవన్నీ కూడా ఆలోచించద్దా. సర్కార్ ఉన్న పోస్టులనే ఖాళీ చేసి, ఉన్న టీచర్లనే కాంట్రాక్ట్ రూపేణా భర్తీ చేసి, ఉన్న ఎన్ఎంఏలనే తీసేసి, ఉన్న విఆర్ఓలనే తీసేసి ఈ సర్కార్ ఒక రాక్షస ఆనందం పొందుతా ఉన్నది. ఈ యొక్క ప్రజల యొక్క కష్టాన్ని చూసి చాలా సంతోషపడుతున్నట్టు కనబడతా ఉన్నది. వాళ్ళకు కావాల్సింది ప్రజా సంక్షేమం కాదు, కుటుంబ సంక్షేమం. వాళ్ళకు కావాల్సింది ప్రజల ఆర్థిక వికాసం కాదు, కలవకుండా కుటుంబం ఆర్థిక పరిపుష్టి. దీనికోసం వాళ్ళు చేస్తా ఉన్నారు.